ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపవాలే ఎక్కువగా ఉన్నాయని, విద్యార్థులు తల్లిదండ్రులు అపవాలను నమ్మొద్దని ఆయన అన్నారు. ఫలితాలపై అనుమానిస్తున్న వారు రీవాల్యుయేషన్కు అప్లై చేసుకోవాలని సూచించారు. ఇంటర్ బోర్డుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాంకేతిక తప్పిదాలుంటే సంస్థపై, మానవ తప్పిదం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. వస్తున్న అపోహల్ని తొలగించడానికి నిజంగానే టెక్నికల్గా తప్పులు జరిగినాయా, జరిగితే దానికి బాధ్యులు ఎవరు, అది ఏ సంస్థ ఏ వ్యక్తులు అనే విషయాలన్నీ కూడా తీర్చడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా పనిచేస్తూ ఉంది. బహుశా కమిటీ నివేదిక రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం వరకే సమర్పించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక ప్రకారం దోషులుగా తేలిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు. రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తప్పు జరిగిందా, జరిగితే ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నివృత్తి కాకుండానే విద్యార్థుల మానసిక ఆందోళన పెంచే పద్ధతుల్లో, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు కొందరు. ఇది సరైన విధానం కాదు అని మేము చెప్తా ఉన్నాం. మీరు చేసే రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉండొద్దు. తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు కూడా తావలేదు. ఇది కమిటీ నివేదిక కొరకే ప్రభుత్వం వేచి చూస్తూ ఉంది. కాగానే తప్పకుండా చర్యలు ఉంటే, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే మేము రాసిన దానికి సరిపోయే పద్ధతుల్లో మార్పులు రాలేదని భావిస్తున్నారో, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు రీకౌంటింగ్కు, రీవెరిఫికేషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది పిల్లలు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే పద్ధతుల్లో బోర్డు నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.